కెరీర్ లో ఒక హిట్ ఒక ఫ్లాప్ గా చాలా కాలం కెరీర్ ని కొనసాగించిన హీరో మంచు విష్ణు డి దేనికైనా రెడీ మరియు దూసుకెళ్తా లాంటి హిట్స్ తో మరిన్ని అవకాశాలనైతే సొంతం చేసుకున్నాడు. కానీ చాలా కాలం నుండి టాలీవుడ్ లో నికార్సిన హిట్ కి చాలా దూరంలోనే ఆగిపోయాడు ఈ హీరో. క్రమంగా సినిమాలు రిలీజ్ అవ్వడం, అవి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టకుండా ఫ్లాప్ గా మిగిలిపోవడం కంటిన్యూగా జరిగిపోతూ వస్తుండటంతో తన లేటెస్ట్ మూవీ ఓటర్ సినిమా అసలు రిలీజ్ అయిందన్న విషయం కూడా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరుగును అతి తక్కువ కాలంలోనే ముగించుకొని భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమాను ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందించినట్లు సమాచారం. కాగా కొన్ని ఏరియాలలో ఓన్ రిలీజ్ గాను కొన్ని ఏరియాలలో అమ్మగా ఓవరాల్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1.5 కోట్ల రేంజ్ లో ఉందట. ఫైనల్ రన్ లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన షేర్ 84 లక్షల వరకు ఉందని సమాచారం. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ లో కేవలం సగం మాత్రమే వెనక్కి రాబట్టిన ఈ సినిమా ఓవరాల్ గా బిజినెస్ లో సగం వరకు నష్టాన్ని మిగిలించింది. ఫైనల్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిందని చెప్పవచ్చు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ కథాంశంతో తెరకెక్కిందని రిలీజ్ కి ముందు మంచి హైప్ ఏర్పడినా కానీ హీరోకు డైరెక్టర్ కి మధ్య జరిగిన వివాదాల కారణంగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇలాంటి ఇంపాక్ట్ కలగలేదు. దానికి తోడు సినిమా రిజల్ట్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో అతి తక్కువ సమయంలోనే పరుగును ముగించేసింది ఈ సినిమా. ఫైనల్ గా డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ఈ సినిమా తర్వాత మంచు విష్ణు ఎలాంటి సినిమాతో కంబ్యాక్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్, అతి తక్కువ ధరకే టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.